రాజకీయాల్లో ఒక మాట వస్తుంది కాదండి, ఆ మాటకి నువ్వు అన్న. ఇప్పుడు మీరు మా ముస్లిం సదర్ని మైనార్టీ సదర్ని మీరు ఏదో తిట్టినారనేసి వాళ్ళంతా ర్యాలీ చేసి అమర్నాథ్ గౌడ్ అని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టారు. అది మన మీరు తిట్టినారని చెప్పి మీరు సదర్ని తిట్టినారని చెప్పి వాళ్ళు చేశారు. ఎవరు పేరు పెట్టి కానీ ఎవరు సదర్ అనేది నాకు తెలియదు. అతని పేరు నేను ఎత్తలేదు. ఎక్కడ ఎత్తున్నాడు అతని పేరు? అక్కడ ఎక్కడ ఎత్తలేదు. ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది అసలు నాకు అర్థం కావడం లేదు. జాఫర్ అనే వ్యక్తిని నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అందులో సదర్ అని నాకు తెలియదు. అందులో ముస్లింల్లో సదర్ని మాట్లాడేంత అవివేకుణ్ణి కాదు. మైనారిటీస్లో నాకు సదర్ అన్నా మతపతి అన్నా ఇది ఉంది కదా, ముస్లిం ఇమాములు కానీ లేకపోతే పేష్ మామూలు పట్టాలి ముచ్చు మర్కస్ ఆ మర్కస్ కానీ అందరితో గౌరవంగానే ఉంటాం కదా. మనం ఎప్పుడు మైనారిటీని పట్టుకొని, మైనారిటీ అంటే ఒక మతాన్ని పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఉండేది మద్రాసాల్లో పెద్ద అంటే ముస్లింలకంతా పెద్ద మద్రాసాల్లో నాగమంగళంలో ఉండే పెద్ద. ఆయన పోయి అడిగితే చెప్తాడు కదా మనమేమని, ఇదే మాట్లాడిన వాళ్ళు ఏమైనా చెప్తారు. ఎవరు ఎవరు దానికి మొత్తం జాఫరా ఇంకెవరన్నా మొత్తం చేస్తారు? ఇది దీనికంతా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఒక ఉడ్డచేరి గ్రూప్ లో ఉండే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అందరిని పిలిపించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అంటే రాజకీయంగా చేయాల్సిందే, దానికి దానికి సంబంధం లేదు కదా. వైఎస్ఆర్ పార్టీ లేకుండా అసలు మతానికిను రాజకీయ పార్టీలకు అసలు ఏం సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్, నేను జాఫర్ని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నెంబర్ టూ, మత పెద్దల్ని ఏదంటే మాట్లాడాల్సిన సందర్భము అవసరము నాకు అంతకంటేనే లేదు. మూడవది, రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీలుగా మాట్లాడుకోవాలి. లేదు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను జరిగింది ఏదో ఇన్సిడెంట్ చెప్తా ఉన్నాను, ఆ ఇన్సిడెంట్లో పోయిన వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అసలు నేనేమన్నా ఎక్కడ ఎవిడెన్స్ ఉంది, నేను మాట్లాడిన మాటలకు ఎక్కడ ఎవిడెన్స్ ఉంది? నేనేమన్నా జాఫర్ని పేరు పేరు మాట్లాడానా అనేది వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంతేగాని ఇదంతా తప్పు. ఇది మతం పెట్టుకొని రాజకీయాలకు మతాన్ని తీసుకొని చట్టం పెట్టడం దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పై ఏమన్నా పట్టు చూసుకొని అనవసరంగా నన్ను గుర్తలేక చేస్తే దానికి బయటకు వచ్చి మాట్లాడవచ్చు. మీరేమన్నా ఉంటే ఆ మతానికి అవును నేను పేరు ఎత్తున్నానని పార్టీ పరంగా నేను ప్రేరిస్తున్నానని ఆయన నా పైన దాడి చేసినట్టు మీరు మీరు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. మాకు సంబంధించిన రాజకీయానికి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు ఆయన రాజకీయవేత్త లేకపోతే మర్చి పెద్ద అనేసి మనం తెలుసుకుంటాం. నేను అడిగేది అదే. ఒక్క నిమిషం, మీరు పొలిటికల్ పార్టీస్కి సంబంధించి అయితే నేను మాట్లాడతాను. మతానికి సంబంధించిన ఇష్యూస్ ఏమని అంటే మీరు మాట్లాడారు. మతానికి గురించి మేము అలాగే మాట్లాడాం కదా, మతం గురించి మేము మాట్లాడాడా? వేరే వచ్చినాడు కాబట్టి నన్ను మీరు క్లియర్గా నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి. మతానికి సంబంధించింది మాట్లాడాలంటే మీరు మాట్లాడుకుంటారు. రాజకీయ పరంగా మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. రాజకీయ పార్టీలకు మతాలకు సంబంధం లేదు. మతాలను తీసుకొచ్చి రాజకీయ పార్టీల్లో వాడే పరిస్థితి ఎవడన్నా చేస్తే అది పూర్తిగా తప్పు అవుతుందని చెప్తున్నా. ఓకే.